హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వీస్తిని వ్లాగ్స్ నేను ఈ ఈరోజు వీడియోలో ఫ్రైడ్ రైస్ రెసిపీని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నానండి ఫ్రైడ్ రైస్ అంటే మనం యూజువల్గా సాసులు వాడుతాము అలాగే బిర్యానీ రైస్ని కూడా యూజ్ చేసి చేస్తుంటాము కదా సో అలా కాకుండా చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే ఎటువంటి సాసెస్లు లేకుండా హీజీ వేలో చూపించబోతున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే విగ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి సో మరి లేట్ చేయకుండా ఈ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండించుల దాకా అల్లం ముక్కలు అలాగే నాలుగు లేదా ఐదు వెల్లుల్లి ఒక మీడియం సైజు టమాటా ముక్కలను కూడా వేసుకున్నాక ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ గిచ్చుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకున్నాక కొద్దిగా వేగనివ్వాలి ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ అంతా వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేగనివ్వాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక్కొక్కటిగా వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుందాం అండి ముందుగా కప్పు వరకు పచ్చి బఠానీ అలాగే కప్పు వరకు సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కప్పు వరకు బీన్స్ పావు కప్పు వరకు ఆలు ముక్కలు అలాగే కప్పు వరకు సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలను వేసుకుంటున్నానండి ఈ వెజిటేబుల్స్ అనే కాదండి మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే వాటిని వేసుకోవచ్చు ఇలా వెజిటేబుల్స్ని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు కారంను కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ముక్కలు కొద్దిగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేదాం ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న నాలుగు నుంచి ఐదు కప్పుల వరకు రైస్ని వేసుకోవాలండి ఇలా రైస్ అంతా వేసుకున్నాక అంతా కలిసేటట్టుగా బాగా టాస్ చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలిసేదానికి ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి అరచెక్క వరకు నిమ్మరసం కూడా పిండుకొని మొత్తం కలిసేదానికి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్